అగని మీ ఇద్దరికి శుభమైందా? అడిగితే కూడా తప్ప అనే నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశింది. అరే బ్రహ్మదేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు. బ్రహ్మదేవుడు? నీ దగ్గర ఉన్న శక్తిని లాక్కోడానికై ఉంటుంది. నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పామంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. చచ్చినా చెప్పొద్దు, వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. చేస్తే కానీ దక్కని మీ దర్శన భాగ్యం నాకు దక్కింది బ్రహ్మదేవ. అదృష్టవంతుని స్వామి. తప్పలేదు మానవ, నీ దగ్గర ఉన్న నా శక్తిని తీసుకోవడానికి నేనే రావాల్సి వచ్చింది. కరుణించి ఇచ్చిన శక్తిని తిరిగి తీసుకోవడం ధర్మమా స్వామి? ఇచ్చింది నీకు కాదుగా, దక్కింది నాకే కదా స్వామి. ప్రాప్తమటులున్నది, అది కూడా మీరు రాసిందేగా స్వామి. కానీ నీవు పొందిన శక్తిని దుర్వినియోగపరచదు. నేనా? నీవే పిల్లలను ప్రమాదము నుండి కాపాడి సృష్టి కార్యానికి అవరోధం కలిగించు. అన్యాయం స్వామి, ముక్కుపచ్చలారిన చిన్నపిల్లలు చనిపోవడం ఏమిటయ్యా? మానవ శరీరం నవరంధ్రాల జల్లెడరా, అందులో నీరు పోసి అయ్యో నిలబడలేదు అనుకోవడం అవివేకంరా. పుట్టినవాడు మరణించక తప్పదు, చావు పుట్టుకలు మా నిర్ణయాలు. ఏమిటి స్వామి మీ నిర్ణయాలు? మొగుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూసే భార్యకు భర్త చావు కబురు, కొరివి పెడతాడనుకున్న కన్న కొడుకు కన్నవాళ్ల ముందే కన్ను మూస్తాడు, దేవాలయానికి దేవుణ్ణి దర్శించుకుందామనుకుని వెళ్లే భక్తుడు దారిలోనే దుర్మరణం పాలవుతాడు. ఏమిటయ్యా ఈ అన్యాయం? పిచ్చివాడ, గత జన్మ సుకృతాన్ని బట్టి వారి వారి తలరాతలు ఆధారపడి ఉంటాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపినందుకు ద్వాపర యుగంలో బోయవాని బాణానికి బలికమ్మని రాశాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపికల చీరలు దొంగిలించినందుకే కలియుగంలో శ్రీనివాసుడై రాళ్ల దెబ్బలు తినమని లిఖించాను. సాక్షాత్తు అవతార పురుషులనే పూర్వజన్మ పాపం వెంటాడినప్పుడు మానవ మాతృలు మీరెంత? అర్థం కాలేదా? పోని నీ భాషలోనే చెబుతాను విను. ఆటలో ఒకరు గెలవాలంటే ఒకరు ఓడాలి. ఒక పంట వేయాలంటే అంతకు ముందున్న పంటను కోయాలి. అదే రా చావంటే. స్వామి మామూలు మంచిని, మీకు చెప్పేదేముంది? మీరిచ్చిన దివ్యశక్తి వల్ల పసిపిల్లలను కాపాడారు, నా ప్రియురాలు నాకు దక్కింది. ఇంతకన్నా నాకేం కావాలి స్వామి? మీ శక్తి మీకు తిరిగి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా ఇచ్చేస్తాను స్వామి. ముక్క పంతులు రాలేదురా? రాలేదా? రాకపోవడం ఏంట్రా బాబు? మీరెళ్ళండి, నేను వచ్చేస్తా. పంతులు లేకుండా పెళ్ళిలా చేస్తామన్నా. వెళ్ళమా నాన్న? సరేరా, పదా పదా. స్వామి ఏ జన్మలో పుణ్యమో మీ దర్శన భాగ్యం దక్కింది. మీ చేతుల మీదుగా నాకు కళ్యాణం కూడా జరిపించండి స్వామి. కళ్యాణమైన మరుక్షణం మీ శక్తి మీకు ఇచ్చేస్తా స్వామి. పద. కూర్చుని దండ వేసుకో. ఆచమనం చేయి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ.
మాధవాయి స్వాహ అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి బాబు మంగళవాయిద్యాలు వాయించండి అదృష్టవంతుడివిరా అమ్మాయి కుందన బొమ్మలా ఉంది మీరు కుందన బొమ్మలానే పుట్టిస్తారు అది చూసి మేము ఫ్లాట్ అవుతాం లవ్ లవ్ అంటే వెనకాలు తిరుగుతాం వాళ్ళు మా తాడదీస్తారు ఏదో సరదాగన్నా స్వామి వదిన జాతకం చూసి మీ శోభనం ఎప్పుడో చెప్పరా ఇప్పుడు అవసరం అనే కదా నా కాలే కదా మీకు కూడా అవుతుంది తెలుసుకుందామని వెళ్ళమన్నానా కదా చూస్తా వివాహమైన మరుక్షణం మరణమా వివాహమే మరణముతో సమానము కదా అది సరస్వతీ దేవితో కొద్దిగా ఏమైంది బాబు నాకే పెళ్లి ఇష్టం లేదండి నేను చేసుకుంటా ఇంతలోగా ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు వద్దంటున్నా అంటే అమ్మ అడుగుతుందిగా అమ్మ చెప్పు చెప్పరా నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పామంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తామేంటి ఆ పిల్ల కోసం చచ్చి బతికావు కదరా ఇప్పుడు పెళ్లి పెళ్లి దాకా వచ్చిన తర్వాత పెళ్లి తంటున్నా తప్పురా అసలు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగింది బాబు నాకే పెళ్లి ఇష్టం లేదండి ఏమిటి అల్లరి మా వైపు నుంచి తప్పేదనం జరిగి ఉంటే చెప్పండి సరిదిద్దుకోవటం అంతేగాని పీటల మీద పెళ్లి ఆగిపోతే మా పరువేం కావాలి ఆడపిల్ల బతికేం కావాలి చెప్పండి బాబు ఏం చేసుకోవట్లా నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు ఏమైందిరా స్వీట్ రివెంజ్ నేను కాలేజీలో ఐ లవ్ యూ అని వెంటపడ్డా చాలా లైట్ గా తీసుకుంది ఎంత లైట్ తెలుసమ్మా నేను ఎక్కువగా వెంటపడుతున్నానని చెప్పి వాళ్ళ బావకి చెప్పి చావు కొట్టించారమ్మా తర్వాత మన దగ్గర డబ్బు వచ్చేసింది లక్షల కోట్లు సంపాదించేశామని అబ్బా కూతుడు కలిసి బాగా ప్లాన్ చేసి మన ఇంటికి వచ్చి నా మీద జాలిపడి ఐ లవ్ యూ సీను నువ్వు లేకపోతే నేను ఉండలేను సీను అని చెప్పిందమ్మా అందుకే అందుకే టిట్ ఫర్ టాట్ ఇక్కడ దాకా పెళ్లి పిట్టల దాకా తీసుకొచ్చాను తప్పురా ఏంటమ్మా తప్పు నాకు తెలుసు నాకు తగిలిన గాయం నాకు తెలుసు బాబు నిజం చెప్పు నేను ఈ డబ్బు కోసం నేను ప్రేమిస్తున్నానా అబద్ధం చెప్తున్నావు కదా నువ్వు కాలేజీలో నా వెంట పడినప్పుడు నిన్ను ఒక రోమియో అనుకున్నా ప్రాణం కూడా లెక్క చేయనప్పుడు నిజమైన ప్రేమికుడు అనుకున్నా ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని రిజెక్ట్ చేసావు చూసావా అప్పుడే నిర్ణయించుకున్నా పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలి నిజంగా నేను ప్రేమించా నీ డబ్బు కోసం కాదు నీ కోసం ఐ రియలీ లవ్ యూ సిను మాట్లాడు అందరు చూస్తున్నారు మా నాన్న పరువు పోతుంది సీను నిజంగా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమించాను నీ డబ్బుని కాదు మాట్లాడు సీను
మాట్లాడు. డబ్బు అంటే ఆడాలకు చాలా ఇష్టమని ఉన్నాను. డైరెక్ట్ గా నిన్ను చూస్తున్నాను. బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యూ. దాదా